న్యాయానికి కళ్ళు లేవు, నిజానికి చేతులు లేవు, నీతికి నడక రాదు, మానవత్వానికి మాటలు రావు, ధర్మానికి యుద్ధం చేయడం రాదు. అయినా అవి ప్రతి గుండెలో నిత్యం చైతన్య జ్యోతిని వెలిగిస్తూనే ఉంటాయి. మరి అన్నీ ఉన్న మనం ఇంకెన్నాళ్ళు కట్టుకథల వార్తలకు కాలక్షేపం చేద్దాం? ఇకనైనా మేల్కొందాం, భవితను బతికించుకుందాం. డబ్ల్యూ న్యూస్ రేపటి మన ప్రగతికి మార్గదర్శి. సాయిబాబా నగారికి కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడ మా సమస్యలు అయితే గోదటి మరి వాడుతున్నాను. మాకు డ్రైనేజ్ ఉండేనా చాలా ప్రాబ్లం, డ్రైనేజ్ చేయించారా? డ్రైనేజ్ ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఒకటి బస తారక నగర్లోనే చాలా ప్రాబ్లం ఉందని వాడుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సాయిబాబా. మా దగ్గర చిన్న నీళ్ళ ప్రాబ్లం ఉంది, అందుకు నీళ్ళు వస్తుంది బాబా. అది కాసుపురం ఇచ్చింది, ఒక బోర్ వేయించింది. ఇప్పుడు రోడ్డు చేస్తాం అసలు అని చేస్తాం. పెద్ద మీటింగ్ కాదు, మనం ఒక ఒకరికొకరు మరి పరిచయాలు ఏర్పరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగినది. మరి గత 2 సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన ప్రతి ఒక్క మిత్రునికి మరి పేపర్లు కానీ మరి మీడియా మిత్రులు కానీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి మీ సహకారం ఉంటుందని మేము కోరుకుంటూ, మరి మేము ఏదైతే ఈ యొక్క 17-18లో మరి 17-18 వరకు మా దగ్గర కూడా మరి వర్కులు కూడా ఎన్నెవరే కూడా ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మాతో చూసిన విధంగా మరి ఈ సమావేశం ద్వారా మేము ప్రజలకు ఒకటే విన్నాము. మరి ప్రజలకు అందుబాటులో ఉండి మరి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని మన కేసీఆర్ గారి అధ్యక్షతన మరి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈ యొక్క డివిజన్ను ముందుకు నడపాలని ముందుగా మా వార్డు మెంబర్లకు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే వార్డు మెంబర్స్ కూడా వచ్చి ఇప్పుడు ఇంచుమించు 1 ఇయర్ అయింది, 1 ఇయర్ కావస్తుంది. వాళ్ళకు కూడా మరి మీ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మరి ఏం కావాలి, మరి కనీసం ఆనవంతి మరి పొద్దున లేవగానే మనకు ఒక కరెంటు లేకుండా నడుస్తుంది, తిండి లేకుండా నడుస్తుంది, కానీ నీళ్లు లేనిది నడవదు. కాబట్టి అదే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మిషన్ భగరిక ఈ యొక్క స్కీమ్ ద్వారా మరి ఇంటింటికి నీళ్ళు ఇస్తామని శపథం చేసి మరి ఛాలెంజ్ చేసి ముందుకు పోవడం జరిగింది. ఆయన శపథం చేసిన విధంగానే మన యొక్క డివిజన్లో మరి ఇప్పటికీ కూడా ఏదైతే నెట్వర్క్ లేవో అలాంటి స్లమ్ ఏరియాస్లో మరి వాళ్ళు ఇళ్ళకాలం మనం పదవులు ఉండని లేని మరి మనిషిని గుర్తించే విధంగా మరి నీళ్ళు అందించడం అయితే జరిగింది. అది ఒక చరిత్ర మరి, ఎందుకంటే ఇన్ని ఒక 30-40 ఏళ్ళ కాలంలో కూడా నీటికి ఇబ్బందులు ఉండే మనం పూర్వకాలంలో చూస్తుంటే మన ఒక ముఖ్య నాయకుడు మన ఏరియా ఎమ్మెల్యే మరి ఎప్పుడు ఎండాకాలం రాగానే గింజలతో ఈ దానాలు చేసే కార్యక్రమాలు ఉంటాయి, మరి అవన్నీ మర్చిపోవడం జరిగింది గత 3 ఏళ్ళ నుంచి కూడా. కాబట్టి ప్రజలకు కూడా మేము ఒక్కటే వర్గంలోనే మన దగ్గర నల్లగాళ్ళలో ఒక ఎకరా నెలలో 216 ప్లాట్లకు మరి మనం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. వితిన్ 1 ఇయర్ టైం ఉంది, దానికి అది కూడా పని చురుకుగా నడుస్తుంది. మరి ఇంకా కొంచెం టైం సమయం పడుతుంది మనకు ఆ రెండు పేరునే మర్చిపోయింది. మరి శలింగంపల్లిలోనే మొట్టమొదటి, శలింగంపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి. సమస్యలు అంటే మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం, రోజు మీరే ఒక కూరగాయ ఉంటుంది ఇంట్లో, ఒక రోజు ఉప్పు తక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది, దాన్ని సరి చేసుకొని పోవడమే మన అంశం. అంతేగాని ఇవాళ ఉప్పు తక్కువ అయిందని కూరగాయలు పడేయలేము, వండిన వల్ల ఇంట్లోకే నిలబొట్టలేదు. కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్రజలు కూడా మనం రోజు ఎలాగైతే మనం కూర వండుకొని తింటున్నామో అదేవిధంగా ప్రజలు కూడా ఏదైనా అవకతవకలు ఉంటే మా ముందుకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మాకు వీలైనంత వరకు
దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తాం. ఒకవేళ నా పరిధిలో రాకుంటే మా పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ తర్వాత ఆయన లేదంటే మంత్రి గారు ఉన్నారు, ఆయన లేదంటే మేయర్ గారు ఉన్నారు, వీళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఏ సమస్య వచ్చినా దాన్ని కూర్చొని ఇలా మనం ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఎట్లా కూర్చొని అలా కూర్చొని దాన్ని అంచలంచాలో పూర్తి చేస్తాం. మేము కొంచెం ఒక్కొక్కసారి బాధ కూడా ఉంది, ఎందుకంటే ఒక ఏరియాలో ఒక రోడ్ శాంక్షన్ అయితే ఆ రోడ్కు ఇనాగ్రేషన్ కోసం కూడా ఇంటి పక్క కూడా వెళ్ళకుండా ఆ బిల్డింగ్ పైన నుంచి మాట్లాడడం మాత్రం ఇక కొంచెం బాధనే ఉంది. అలా కాకుండా ప్రజలు కూడా సహకరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మా వార్డు మెంబర్లకు కూడా మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా మాకు ఉన్న 9 మంది వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి సహకారం అందిస్తూ మరి వాళ్ళ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి వాళ్ళ బస్తీల్లో మరి పొద్దున్నే లేస్తేనే మనకి వాళ్ళకి సమయం ఉన్నప్పుడు కూడా మరి అన్న ఇక్కడ లైట్ లేదు, ఇక్కడ ఈ నాలా ప్రాబ్లం ఉంది, డ్రైన్ ప్రాబ్లం ఉంది అనేది సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా పరిధిలోకి తీసుకొని వాళ్ళ ఏరియాలో కూడా రేపు పొద్దున మరి ఎవరు ఎటుంటారు ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలియదు కాబట్టి మరి ఈ వాడమల్లం కూడా మేము కోరుకోవడం ఏంటంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తేనే ముందుకు అవకాశాలు వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా ముందే సూచించడం జరిగింది. అదేవిధంగా మరి ఇయర్లో మరి చూసుకుంటే మనం మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాలు ఒక జిఎస్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నుంచి 23 కోట్ల రావడం జరిగింది మన జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వింగ్స్ నుంచి. అదేవిధంగా స్పోర్ట్స్ వింగ్లో ఒక 11 లక్షలు, ఈ హెచ్ఎండబ్ల్యూ అది 40 కోట్ల వరకు అది, ఎందుకంటే ఇది పైప్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 40 కరోడ్స్. ఇవి ఇరిగేషన్ నుంచి ఒక 14 లక్షలు రావడం జరిగింది. అదేవిధంగా రేడియల్ రోడ్, అది రేడియల్ రోడ్ అంటే అది పెద్దది, అది కాకపోతే ఇది మా పరిధిలో కాకుండా కానీ ఇది గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్కి కూడా మేము ఈ వేదిక నుంచి మరి ముఖ్యంగా మరి 100 ఫీట్స్ రోడ్ ఏదైతే 152 కరోడ్స్ పెట్టి ప్రారంభిస్తున్నారో దానికి ముఖ్యంగా మా మంత్రి గారికి మరి రోడ్స్ అండ్ R&B మంత్రి గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మరి ఎప్పుడు లేనంతగా మరి ఈ యొక్క మన TSPDCL మన విద్యుత్ నుంచి కూడా మనకి ఈసారి 3 కోట్ల చిల్లగా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక 2 సబ్స్టేషన్స్ అంటే ఒక సబ్స్టేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అతి తొందరలో, ఒక 1-2 నెలల్లో కూడా అది ఇనాగ్రేషన్కు రెడీ ఉన్నది. అదేవిధంగా నిన్న మేము ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం కూడా మేము తిరగడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇంచుమించు, ఎందుకంటే ఈ రోడ్డు కొంచెం అది అక్కడ వస్తుంది కాబట్టి ఒక 200 కరోడ్స్ ఉంటుంది అన్న ఇంచుమించు, అంటే ఈ రేడియల్ రోడ్ కలుపుకుంటే మొత్తం అన్ని ఏదో మనం సపరేట్ చేస్తే మళ్ళీ వేరే వస్తుంది దానికి. అప్రాక్సిమేట్లీ ఫిగర్ సుమారుగా 80 వస్తుంది, సుమారుగా 80 వస్తుంది. ఇది తీసేస్తే రేడియల్ తీసేస్తే 80 కోట్లు వస్తుంది, ఎందుకంటే ఈ రేడియల్ అనేది ఇప్పుడు పెద్ద అది కాబట్టి ఇది గవర్నమెంట్ సంబంధించిన కాబట్టి అది ఒక్కటి తీసేస్తే 81 కరోడ్ వస్తుంది. అది కూడా జిహెచ్ఎంసి ఈ HMW ఇరిగేషన్ R&B విద్యుత్ గ్రామంతో టోటల్గా 81 కరోడ్స్ వస్తుంది ఈ రేడియో తీసేస్తుంది. రేడియో రేడియోలు మనకు సంబంధం లేదు కాబట్టి, కాకపోతే మన డివిజన్ కాబట్టి మన గవర్నమెంట్ చేస్తుందని మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా మరి ఇలాగైతే మాది 2 ఏళ్ళు చూస్తూ చూస్తూ 2 ఏళ్ళు గడిచిపోయిన సందర్భంగా మరి అందరికీ ధన్యవాదాలు. మరి ఈ 2 ఏళ్ళు కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మీడియా మిత్రులు సోదరులు అందరికీ, మరి వాళ్ళ యజమాన్యాలకు కూడా అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రజలకు ముఖ్యంగా మరి గచ్చివాలి డివిజన్ ప్రజలకు కానీ షెడ్డింగ్ కంపెనీ నియోజకవర్గ ప్రజలకు కానీ మేము ఒక్కటే విజ్ఞప్తి, మేము పనిచేసే నాయకులం, మరి మాటలు తక్కువ చేతలు ఎక్కువ మా దగ్గర కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా మీరు కూడా మాకు సహకారం అందించి మరి మీకు అంచలంచలుగా ఏం కావాలో చెప్పాలి, దాన్ని చేయడానికి మేము ముందున్నాం. మాకు అండదండాలుగా మరి
మా ఎమ్మెల్యే గారు కానీ, మా మంత్రులు కానీ, మా మేయర్ గారు కానీ, మాకు అన్ని విధాలుగా అందరూ ఏ ఒక్కరు కాకుండా మేము అజాత శత్రువులు కాబట్టి మాకు ఎవరితో ఏమీ లేదు. అందరూ కూడా మాకు సహకరించే వాళ్ళు కూడా, ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మాకు సహకరిస్తే మీకేం కావాలో చెప్పండి, మా చేతనైంది మేము చేస్తాం. మాతో చేతనైనంత వరకు మేము చేయగలుగుతాం. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మన ఏరియాలో మన డివిజన్లో మరి బంగారు డివిజన్గా చేస్తున్నాం. అదేవిధంగా ముందుగా మేము ప్రియారిటీ చేసి మంచినీళ్ళకి ఇచ్చినాం, ఆ తర్వాత డ్రైన్స్ అండ్ రోడ్స్. మిగతా విషయాల గురించి తర్వాత విషయం, ముందు మంచినీటి కొరత మరి ఇంచుమించుగా ఒక చిన్నతనంలోనే జుట్టు తెల్లపడిపోవడం, పొల్యూషన్ బారిన పడి విపరీతంగా రాలిపోవడం, చిట్లిపోవడం, నిర్జీవంగా మారడం మొదలైన జుట్టు సమస్యలకు సరైన పరిష్కారం ఆల్వెల్ అలోవెరా హెయిర్ ఆయిల్. కుదుళ్ల నుండి పోషణనిచ్చి మీ శిరోజాలను ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా, నిగనిగలాడేలా చేస్తుంది. మాడును చల్లబరిచి తలనొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఎన్నో విశేష వనమూలికల సమాహారం ఆల్వెల్ అలోవెరా హెయిర్ ఆయిల్. ప్రతి 220 ml బాటిల్తో ఆల్వెల్ అలోవెరా షాంపూ ఉచితం.